Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP Molalaya target ga Jagan Bhari Vyuham. ఏపీలో టార్గెట్ 2024 లక్ష్యంగా రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. సామాజిక సమీకరణాలు కీలక పాత్ర పోషించే ఏపీలో ప్రతి వర్గం ఇప్పుడు టీడీపీ వైసీపీలకు కీలకం. దీంతో 2019లో పక్కా సోషల్ ఇంజనీరింగ్ ద్వారా అన్ని వర్గాల మద్దతు సాధించారు. కానీ వచ్చే ఎన్నికల నాటికి తాము బలపడడంతో పాటుగా ప్రధాన ప్రత్యర్థి చంద్రబాబును బలహీనపరిచే వ్యూహాలను అమలు చేస్తోంది. తాజాగా జగన్ నాడు పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీ మేరకు విజయవాడ పార్లమెంటరీ జిల్లాకు ఎన్టీఆర్ పేరు ఖరారు చేశారు. దీనిపైన ఎన్టీఆర్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ మాత్రం ఆచితూచి స్పందించింది. వైసీపీ ఇప్పుడు అమలు చేస్తున్న తాజా వ్యూహంపైన అటు వైసీపీ ఇటు టీడీపీలో ప్రధానంగా చర్చ సాగుతోంది. ఎక్కడా వ్యతిరేకించకుండా ఈ నిర్ణయం వరకు స్వాగతిస్తూ అన్న క్యాంటీన్ల రద్దును ప్రస్తావిస్తోంది. ఇప్పుడు ఏకంగా టీడీపీ మూలాలనే దెబ్బతీసే లక్ష్యంతో సీఎం జగన్ అండుకో క్రొత్త స్ట్రాటజీ అమలు చేస్తోంది. ఈ బాధ్యతలను మంత్రి నాని వంశీలకు అప్పగించినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో ఎన్టీఆర్ పేరు పెట్టడం ద్వారా టీడీపీలోని ఎన్టీఆర్ అభిమానులు సైతం సానుకూలంగా స్పందిస్తున్నారు. ఇక అనూహ్యంగా వైసీపీ నేతలే ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి ఈ నిర్ణయాన్ని మరింత సానుకూలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో టీడీపీ నుంచి గెలిచిన వలభనేని వంశీ, కరణం బలరాం వంటి వారిని తమ వైపు తిప్పుకుంది. ఎన్టీఆర్ కుటుంబంతో సత్సంబంధాలు నడిపిన కొడాలి నాని, వలభనేని వంశీ ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులను సైతం వైసీపీ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే చంద్రబాబును విమర్శించే ప్రతి సందర్భంలో కొడాలి నాని నాడు ఎన్టీఆర్కు వెన్నుపోటు అంశం, ఎన్టీఆర్ నాడు చంద్రబాబు గురించి చెప్పిన అంశాలను పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఇక తాజాగా గుడివాడ వివాదంలోనూ ఇది తనకు చంద్రబాబుకు ఒకే సామాజిక వర్గానికి చెందిన తమ మధ్య గొడవగా చెప్పే ప్రయత్నం చేశారు. చంద్రబాబు ఇతర వర్గాలను ఇందులో పావులుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. ఇక ఇప్పటికే లక్ష్మీ పార్వతి వైసీపీలోనే ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి రాజకీయంగా దూరంగా ఉంటున్నారు. చంద్రబాబు, లోకేష్ ఇప్పట్లో జూనియర్ ఎన్టీఆర్కు పార్టీలో యాక్టివ్ రోల్ పోషించే అవకాశం ఇవ్వరని వైసీపీ నేతల అంచనా. ఇక టీడీపీకి మద్దతిచ్చే బలమైన సామాజిక వర్గం నుంచి వైసీపీ ఇద్దరికి ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించింది. దీని ద్వారా తాము ఆ వర్గానికి వ్యతిరేకం కాదనే సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు గుంటూరుకు చెందిన అదే సామాజిక వర్గానికి చెందిన నేతకు రాజ్యసభ ఇవ్వాలని భావిస్తోంది. దీని ద్వారా టీడీపీ బలంగా నమ్ముకున్న వర్గ ఓటింగ్ ఉన్న కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఎంచుకున్న నేతలకు ప్రాధాన్యత ఇస్తోంది. ఈ వ్యూహాల ద్వారా ఇప్పటివరకు వైఎస్ఆర్ పేరు మాత్రమే ప్రస్తావన చేసే వైసీపీ నేతలు తాజాగా ఎన్టీఆర్ పేరును గుర్తు చేస్తున్నారు. తాజాగా మంత్రి కొడాలి నాని తాము అవకాశం వచ్చిన సందర్భంలో ఎన్టీఆర్తో పాటుగా వైఎస్ఆర్కు భారతరత్న ఇవ్వాలని కోరతామని చెప్పుకొచ్చారు. ఇలా ఎన్టీఆర్కు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా టీడీపీలోని ఎన్టీఆర్ అభిమానులను చంద్రబాబుకు దూరం చేయడం వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది. జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టినంత మాత్రాన ఆయన అభిమానులు వైసీపీకి మద్దతుగా నిలుస్తారా అనే ప్రశ్న మొదలైంది. దీంతో కేవలం పేరుకే పరిమితం చేయకుండా వ్యూహాత్మకంగా ముందుకు కదులుతోంది. అదే సమయంలో ఎన్టీఆర్ పేరుకు ప్రాధాన్యత ద్వారా పార్టీకి మద్దతుగా ఉన్న ఇతర వర్గాలకు దూరం కాకుండాను జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందనే విషయాన్ని నేతలు గుర్తు చేస్తున్నారు. అయితే టీడీపీలో ఎన్టీఆర్ అభిమానులు చంద్రబాబు మద్దతుదారులుగా విడివిడిగా చూస్తున్న వైసీపీ ఇప్పుడు అమలు చేస్తున్న వ్యూహాలు ఏ మేరకు సక్సెస్ అవుతాయనేది వేచి చూడాల్సిందే.